ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఘాతవారము ఆదివారము. ఆదివారం రోజున మేషరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు. కుజుడికి ప్రీతికరంగా పగడం రత్నం ధరించిన ఎడల మేషరాశి వారికి అనుకూలతమైన ఫలితాలు లభించగలుగుతాయి. అలాగే మేషరాశి వారికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశికి వర్తిస్తుంది. మేషరాశి వారిలో అశ్విని నక్షత్ర జాతకులైనచో వైడూర్యం ధరించవచ్చును. భరణి నక్షత్ర జాతకులైనచో వజ్రాన్ని ధరించవచ్చును. కృత్తికా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నాన్ని ధరించిన ఎడల మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబడతాయి. ఈ ఏప్రిల్ మాసం నందున మేషరాశి వారికి జన్మం నందు వ్యయం నందు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు కూడా ఉంటాయి. ధైర్యం కోల్పోయే అవకాశం చాలా ఉంటుంది. ఔషధ సేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఊహించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో మాటామాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఆందోళన చెందడం జరుగుతుంది. కలవరం చెందడం జరుగుతూ ఉంటుంది. రాత్రులు నిద్ర సరిగా పట్టదు. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కూడా ఉంటాయి. కావున ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో అంత అనుకూలతమైన ఫలితాలు లేవు. కాబట్టి ఆదాయం బాగా ఉండాలి, ఆరోగ్యం బాగా ఉండాలనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును. అలాగే వీలైనంత వరకు కిలోంబావు చొప్పున కందిపప్పు దానం చేయడం వలన, మినపప్పు దానం చేయడం వలన కొద్దివరకు ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు తొలగిపోవాలనుకున్న వాళ్ళు సదాశివుడికి రుద్రాభిషేకం జరిపించుకునే ఎడల కొద్దివరకు ఉపశమనం జరుగుతుంది. మానవాళి పరిపాలకుడు అయినటువంటి శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన, సామూహిక పారాయణ చేయడం వలన లోక సంరక్షణ జరుగుతుంది. మనకు మన కుటుంబ వ్యక్తులకందరూ కూడా ఆరోగ్య భాగ్యాలు బాగా ఉంటాయి. అంతటా శాంతి చేకూరుతుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.